భక్తి ముసుగులో కోట్ల సంపద పోగేసిన డేరాబాబా హనీప్రీత్ సింగ్ లీలలు దేశమంతా సంచలనం సృష్టించాయి. సరిగ్గా ఇలాగే నెల్లూరు జిల్లాలో ఓ బాబా ఆమె శిష్యురాలు కలిసి జనానికి కోట్ల రూపాయల కుచ్చురూపు పెట్టేశారు. ఆ బాబా మహాకంత్రి, దేవుడు తనతో మాట్లాడుతున్నాడని కటింగ్ ఇచ్చాడు. సామాన్యుల నుంచి నేతల వరకు అందరినీ నమ్మించాడు. ఆధ్యాత్మికత ముసుగులో అడ్డద్దడ్డంగా వసూలు చేశాడు. తాను ఇచ్చే భక్తి పుస్తకం పూర్తి చేసి ఇస్తే పెట్టుబడి రెట్టింపు అవుతుందని ఆశ చూపి కోట్లలో దండుకున్నాడు. భాగవతం బయటపడగానే నకిలీ బాబా పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలయ్యాడు. శిష్యురాలు ఎస్కేప్ అయ్యింది. భక్తులు గుడ్డిగా నమ్మితే ఇక బాబాలు ఏ రేంజ్లో రెచ్చిపోతారో డేరాబాబా చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలాంటి డేరాబాబాలకు ఇండియాలో కొదవేమీ లేదు. జిల్లాకొకరు కనిపిస్తారు. నెల్లూరు జిల్లాలో కూడా అలాంటి డేరాబాబానే ఉన్నాడు. అతనే సుధాకర్ మహారాజ్. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వాడు. భక్తి ముసుకులో బాబా అవతారమెత్తాడు. యాగాల పేరుతో ఆగమాగం చేశాడు. రాజకీయ నాయకుల అండదండలతో ప్రముఖులను, సెలబ్రిటీలను తన ఆశ్రమంలోకి తీసుకొచ్చి సామాన్య జనం దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్రచారాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. భక్తి పీఠికను పూరించి తీసుకొస్తే పెట్టుబడికి రెండింతలిస్తానని మాయమాటలు చెప్పాడు. అతన్ని దేవుడి దూతగా భావించిన భక్తులు గుడ్డిగా నమ్మారు. అడిగినంతా ఇచ్చారు. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. పుస్తకాలు తీసుకువెళ్లారు. ఆ బాబా కోట్లు వెనకేసుకుంటే భక్తులు ఇలా రోడ్డు పాలయ్యారు. నెల్లూరు నగర శివారులోని ప్రశాంత్ నగర్ కు వెళ్లి సుధాకర్ మహారాజ్ గురించి అడిగితే కథలు కథలుగా చెప్తారు. అడక్కపోయినా అడ్రస్ చూపిస్తారు. అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరికి అల్పాహారం నుంచి అన్నప్రసాదాల వరకు అన్ని ఉచితమే. నిత్యం వేద మంత్రాలు, పూజలు, హోమాలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. 20 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారిక్కడ. స్థానిక నేతలు, ప్రముఖులు వచ్చి వెళ్తుండటంతో సుధాకర్ మహారాజుపై సామాన్యులకు నమ్మకం పెరిగింది. ఆశ్రమానికి రాకపోకలు పెరిగాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఆశ్రమంలో నవనాథ సాంప్రదాయ శ్రీ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహాయాగం చేపట్టారు. అప్పటినుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెరిగాయి. ఇదంతా ఆ ఆశ్రమంలో భక్తి కోణం మాత్రమే. ఆధ్యాత్మికత ముసుగులో జోరుగా వసూళ్ల దందా కూడా సాగుతోంది. ఇక్కడ డబ్బులిచ్చి మంత్రపీఠిక పేరుతో ఉన్న పుస్తకాలను తీసుకువెళ్లి చెప్పిన సమయానికి పూర్తి చేసి వెనక్కి తీసుకొస్తే ముందు చెల్లించిన దానికన్నా ఎక్కువ డబ్బులిస్తారు. ఉదాహరణకు ఓ వ్యక్తి 10,000 డిపాజిట్ చేసి 10 మంత్రపీఠికలు తీసుకువెళ్లి 12 రోజుల్లో రాసిస్తే 4,000 అదనంగా ఇస్తారు. అంటే ఒక్క పుస్తకం రాస్తే 400 ఆదాయం అన్నమాట. నెలలో 2 సార్లు తీసుకువెళితే పెట్టుబడి 2x. ఇదేదో బాగుందనుకుని 3 సార్లు తీసుకెళ్లిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ జనం అత్యాశను సొమ్ము చేసుకున్నాడు సుధాకర్ మహారాజ్. బాబాజీ ఈ విధంగా 400 ఇస్తాను పుస్తకానికి. మేము ఒక 100 పుస్తకాలు తీసుకున్నాము. మా ఇంట్లో ఉండే బంగారు కుదవ పెట్టి అవి తెచ్చి బాబాకాడి 100 పుస్తకాలు కొన్నాము. కొన్న తర్వాత వాళ్ళ అనుచరులు వచ్చి డబ్బులు తీసుకుని పరారైపోయారు. సాయిబాబా కార్యం అని చెప్పేసి మేమందరూ నమ్మి బాబా మీద భారం వేసి అతనికి ఇవ్వడం జరిగినది. అందువల్ల మేము అందరం ఇచ్చాము. అతను మా ఇచ్చిన దాని వల్ల నష్టపోయాము. దీనివల్ల అతను పోయి మేము డబ్బులు అడిగితే అతను మాతో పాటు ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. అతను పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఒకేసారి ఎక్కువ లాభం వస్తుందన్న ఆశతో వచ్చిన డబ్బులన్నీ మళ్లీ అక్కడే ఇచ్చేసి మంత్రపీఠికలు తీసుకెళ్లేవారు. నిర్వాహకులు కూడా భక్తులు తమ డబ్బుల్ని వెనక్కి తీసుకువెళ్లకుండా అడ్డంకులు కల్పిస్తున్నారు. దాంతో జనం పెట్టుబడంతా ఆశ్రమానికే సమర్పించినట్లయింది. ఇలా 100,000 కాదు, లక్షలాది మంది భక్తులు ఈ ఆశ్రమం మాయలో పడి సొమ్ములు పోగొట్టుకున్నారు. డేరాబాబాకు హనీప్రీత్ సింగ్ శిష్యురాలిగా ఉన్నట్టే సుధాకర్ మహారాజ్కి వాసవి అనుంగ శిష్యురాలు. ఆశ్రమ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి జనం నుంచి పెట్టుబడులు తీసుకోవడం వరకు అన్ని బాధ్యతలు వాసవి చూసుకునేది. బండారం బయటపడేసరికి ఆమె పారిపోయింది. వాసవిని అరెస్ట్ చేస్తే అక్రమాలన్నీ బయటపడే అవకాశం ఉంది. నాగవాసవి ప్రకాశం జిల్లా ఒంగోలు వాసి. ఆమెకు 2 పెళ్లిళ్లయ్యాయని సమాచారం. సుధాకర్ మహారాజ్ అనుంగ శిష్యురాలు. భక్తులు బాబాను నమ్మినంతగా ఆమెను కూడా నమ్మారు. మంత్రపీఠికలకు పెట్టుబడులు పెట్టమనేసరికి అప్పులు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చిచ్చారు. కాని ఆశ్రమం నుంచి పెద్ద సంచుల్లో నగదును రహస్యంగా తరలిస్తుండటంతో భక్తులకు అనుమానం వచ్చింది.
10 పేజీలున్న మంత్రపీఠికను రాస్తే అదనంగా 400 ఎందుకిస్తున్నారన్న సందేహాలొచ్చాయి. తమ దగ్గర డబ్బులు నొక్కేయడానికే వేసిన స్కెచ్ అని జనానికి అర్థమైంది. అంతే, నకిలీబాబా మోసాలు బయటపడ్డాయి. ఈ విషయం సుధాకర్ మహారాజ్ భక్తులందరికీ తెలియడంతో ఆశ్రమం దగ్గరికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ పెట్టుబడుల కింద ఆశ్రమంలో దొరికిన వస్తువులు దొరికినట్టు తీసుకువెళ్లిపోయారు. సుధాకర్ మహారాజ్ కూర్చునే కుర్చీని సైతం వదల్లేదు. ఎప్పుడైతే జనం ఎదురు తిరగడం స్టార్ట్ చేశారో పరిస్థితి ఆమెకు అర్థమైపోయింది. సైలెంట్ గా ఎస్కేప్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. వెళుతూ వెళుతూ ఆశ్రమం నుంచి కోట్ల రూపాయలు నొక్కేసిందన్న ప్రచారం జరుగుతోంది. బండారం బయటపడటంతో సుధాకర్ మహారాజ్ పురుగుల ముందు తాగాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్వామి మహారాజ్ పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అమ్మాయి వెళ్ళిపోయింది, ఇక మీ డబ్బులు రావని ప్రజలందరూ చెప్పుకుంటుంటే మేము పోయాము. అంతలేక అతను మందు తాగేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. మేము పోతుంటే అతనిగా ఎవరు పంపడం లేదు మమ్మల్ని. మాకు ఏదో ఒక సహాయం చేయండి, మేము చాలా నష్టపోయాం సార్. 5,000 ఇస్తారు అని 10 బుక్కుల లెక్కన 50,000 దగ్గర కట్టున్నాను. తెలియగా అందరూ కడుతుంటే మేము కట్టినాము. మేము కట్టిపో మోసపోయినాము. ఇస్తే మహారాజ్ దగ్గర ఒక్కొక్కరు 10,000 నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. సామాన్యుల నుంచి కార్పొరేటర్ల వరకు దాదాపు 50 కోట్లు వసూలు చేశారని అంచనా. అయితే స్వామీజీ వెనుక అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు నాయకులు ఉన్నారని సమాచారం. వారి అండదండలతో స్వామి మహారాజ్ ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. వాసవి అదృశ్యమవడం, సుధాకర్ మహారాజ్ ఆసుపత్రిలో ఉండడంతో తమ డబ్బులు వస్తాయా రావా అన్న ఆందోళన బాధితుల్లో కనిపిస్తోంది. మంత్రపీఠికుల పేరుతో జనం సొమ్ము చూమంతరని లాగించేసిన బాగోతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.